అయితే ఇక్కడ 20 నెలల పరిపాలనకు జగన్ మోహన్ రెడ్డి గారు 20 నెలల పరిపాలనకు ఒక రెఫరెండంగా ఈ ఎన్నికల్ని మీరు చూస్తున్నారా సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో మీరు ప్రజలకు అందించినవి వాటి ఫలితాలు ఈ ఎన్నికల ఫలితాలే అని మీరు భావిస్తున్నారా సార్ ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మా మీద దాదాపుగా సంవత్సరంన నుంచి అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 3 4 నెలలు మమ్మల్ని వదిలేసి కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు గారు మీరు దమ్ము ఉంటే మొత్తం రిజైన్ చేయండి 175 అసెంబ్లీ స్థానాలకు మళ్ళీ ఎలక్షన్ పెట్టండి మీరు ఏ ఎన్నికల మీకు పెట్టినా మీకు బుద్ధి చెబుతారు మీద ఒక అరాచకమైన పాలన ఇటువంటి దారుణాచారమైన మాటలు వందల సార్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు లైవ్ లో మీరు చూసారు అది కూడా అవును మేము సంవత్సరం నుంచి ఏదైతే కరోనా వచ్చిన తర్వాత ఎన్నికల వాయిదా పడ్డాక ఇప్పుడు వద్దు వ్యాక్సినేషన్ అయిపోయినాక పెడదామంటే మీరు దాదాపుగా ఒక 3 4 నెలల నుంచి తెలుగుదేశం పార్టీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరియు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ కలిసి నానా యాగి చేశారు మీకు భయపడతా ఉంది వైఎస్ఆర్సీపి దమ్ముంటే ఎన్నికలు పెట్టండి జగన్మోహన్ రెడ్డి నువ్వు మగాడి అయితే రాజీనామా చేయి అమరావతి రెఫరెండం గా తీసుకున్నావు ఇలా రకరకాల మాటలు నిన్నగాక మొన్న కూడా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళందరూ రిఫరెండం రిఫరెండం అని చెప్పి మేమల్లా వాళ్ళే అన్నారు ఇప్పుడు రాజీనామా అవసరం లేదు ఎందుకు ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగి దాదాపుగా 70% స్థానాలు మిగిలిన 30% రేపు మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో జరుగుతా ఉన్నాయి అంటే 100 కి 99% ఆల్మోస్ట్ జరుగుతున్నాయి ఎక్కడో ఏదైతే కోర్టుల్లో పెండింగ్ ఉన్న చోటు తప్ప అది కూడా 1% 2% తప్ప ఆల్మోస్ట్ 70% లో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి అదే కదా ఏదో మేము ఒక పార్లమెంట్ ఎన్నికో ఒక అసెంబ్లీ ఎన్నికల్లో మేము రిఫరెండం అంటున్నా ఓవరాల్ ఎలక్షన్ జరుగుతా ఉంది ఓవరాల్ ఎలక్షన్ ఎప్పుడో చెప్పాం మీరు సిద్ధమని మేము ఆరోజు కూడా అడిగాం వాళ్ళు ఎవరు రాలేదు వాళ్ళు ఇప్పుడు కూడా మళ్ళీ 175 మంది రిజైన్ చూసుకుందాం అని కూడా మళ్ళీ అంటారు వాళ్ళందరినీ మనం స్టాండ్ గా తీసుకొని వెళ్తే ఇంకా ప్రభుత్వాలు నడవు రోజు ఎన్నికలు వస్తా ఉంటాయి సో మేమైతే ఖచ్చితంగా మా ప్రభుత్వ పరిపాలనకి ఇది నిదర్శనంగా మేము భావిస్తా ఉన్నాం 20 నెలల కాలంలో హిందూపురం కుప్పం ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సిపి క్షేత్ర స్థాయిలో బలం పెరిగింది అనే సంకేతమా 38 స్థానాల్లో 30 స్థానాలు అనుకుంటా కదా హిందూపురంలో మీరు గెలుచుకున్నది అలాగే కుప్పంలో కూడా 75 ఎన్నో స్థానాలు పంచాయతీలు గెలుచుకున్నారు క్షేత్ర స్థాయిలో బలం ఆ కంచుకోటలు కూడా బదులు కొట్టేశారని ఫీల్ అవుతున్నారా సార్ ఒకటి ఇప్పుడు మేము కుప్పం వేరే విధంగా వివక్షగా ఉన్నాం మేము చూసాము ఓట్లు వేయకపోవడానికి హిందూపురం నేను మేము వివక్షగా చూసామా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచినా ఎవరు గెలిచినా కూడా ఆ ఎమ్మెల్యేలు కూడా మేము అక్కడ మార్కెట్ యార్డ్ గౌరవ చైర్మన్ గా నియమించాం సార్ చంద్రబాబు నాయుడు గారు కుప్పం కనీసం మున్సిపాలిటీ చేయలేదు మీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కుప్పాన్ని మున్సిపాలిటీ చేశారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సొంత ఊరు నారావారిపల్లిని కూడా ఆయన కనీసం ఒక గ్రామ పంచాయతీగా చేసుకోలేకపోయారు వేరే పంచాయతీలో కలుస్తుంది నారావారిపల్లి కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా కుప్పం సొంత ప్రాంతం కానీ లేదంటే ఆయన అంతకుముందు పోటీ చేసి ఆయన సొంత ఊరు ఉన్నటువంటి చంద్రగిరి కానీ ఏ ప్రాంతంలో బామ్మర్ది చంద్రబాబు నాయుడు గారు బామ్మర్ది అయినటువంటి బాలకృష్ణ గారు హిందూపురం ఏదైతే తెలుగుదేశం పార్టీ పంచుకోవడానికి భావిస్తారో అక్కడ కాదండి ఎక్కడైనా సరే ఎందుకు బాగా వేయలేకపోయింది వైసీపీ మరి ఎక్కడ నారావారిపల్లిలో నారావారిపల్లి ఒక్క విలేజ్ లో మేము ఓడిపోయాం సార్ అట్లానే నిమ్మాడ అనే విలేజ్ లో కూడా మేము ఓడిపోయాం చంద్రబాబు నాయుడు గారు మిగిలింది అది ఒకటే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమో నారావారిపల్లి మిగిలింది గెలిచామని చెప్ప సంబరాలు అచ్చెన్నాయుడు గారికి నిమ్మాడ ఒకటి గెలిచామని సంబరాలు మిగిలింది ఆ నియోజకవర్గంలో పూర్తిగా ఓడిపోయి పక్కన పెట్టేశారు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో చక్కెర తిప్పి ప్రధానమంత్రి అవుతారన్నటువంటి క్యాండిడేట్ వల్ల ఆఖరికి నారావారిపల్లిలో గెలిచేటప్పటికి సంబరాలు చేసుకొని ఆనందపడిపోతా ఉన్నాయంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఆయన పతనం స్టార్ట్ అయింది అనేది అర్థం చేసుకోండి ఎవరైనా సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతారు ఈయన ప్రధానమంత్రి స్థాయిగా ఓహోలోకి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి చేసి ఆఖరికి ఈరోజు సర్పంచ్ గెలిచేసాం చాలనుకునే స్థాయికి వెళ్ళిపోయారని అంటే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి సర్పంచ్ స్థాయికి దిగిపోయినట్ట దాని అర్థం అంతే కదా సార్ ముఖ్యమంత్రిగా గెలిస్తే సంబరాలు చేసుకోవాలి వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే సంబరాలు చేసుకోవాలి పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు మెజారిటీ స్థానాలు గెలిస్తే సంబరాలు చేసుకోవాలి కానీ నారావారిపల్లి గెలిచి నిమ్మాడ గెలిస్తే సంబరాలు చేసుకుంటున్నారంటే వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారో అర్థం చేసుకోండి ఇక అంతకంటే క్లారిటీ ఏముంది వాళ్ళ పతనం అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది ఎవరన్నా కింద నుంచి పైకి వెళ్తారు ఈయనేమో అడ్డదారిలో పైకి వెళ్ళిపోయి చడక వచ్చి కింద పడిపోయాడు
ఇంకా కింద నుంచి లైతే పరిస్థితుండదు. ఎందుకంటే కింద స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళు ఒకవేళ పడ్డా మళ్ళీ పైకి ఎదుగుతారు. డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోయి వెన్నుపోటు పొడిచేసి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయిపోయిన వాళ్ళకి